అంటేనే ఆ మంత్రి ఒంటి కాలిపై లేస్తారు. గత ఎన్నికల్లో తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓ ప్రధాన సామాజిక వర్గాన్ని దూరం పెట్టారు. దాంతో అతని కోసం ఎదురు చూసిన ఆ కమ్యూనిటీ మంత్రికి ఎదురు తిరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో వారంతా టీడీపీకి మద్దతిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పైగా 5 ఏళ్లలో ఆ మంత్రి నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. దీంతో ఓటమి భయం పట్టుకుందని అంటున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఏ నియోజకవర్గం ప్రత్యర్థిగా బరిలో దిగిందెవరు? వాజ్ ది స్టోరీ. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ స్థానంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ నినాదంతో పాటు సామాజిక సమీకరణాలు వైసీపీకే కలిసొచ్చాయి. అనుకూల పవనాల్లో కొత్త ముఖాలకు సైతం ప్రజలు పట్టం కట్టారు. ఇలాంటి స్థానాల్లో పలాస కూడా ఒకటి. ఈ స్థానం నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన సీదరి అప్పలరాజు సీఎం జగన్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. జిల్లాలోని మిగిలిన నేతలతో పోల్చితే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఈయనకు ఓ రకంగా అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి. యువకుడైన అప్పలరాజు గెలిస్తే పలాస నియోజకవర్గ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు భావించారు. కానీ 5 ఏళ్ల పాలనలో పలాసకు ఈ నేత చేసిందేమీ లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ ప్రజా వ్యతిరేకత మధ్య అప్పలరాజుకు తిప్పలు తప్పటం లేదు. శ్రీకాకుళం జిల్లాలో ఫ్యాన్ పార్టీ లెక్కల ప్రకారం పక్కాగా గెలిచే స్థానాల్లో పలాస కూడా ఉండేది. అయితే ఇదంతా 6 నెలల ముందు మాట. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. టీడీపీ అభ్యర్థి గౌదు శిరీష మంత్రి అప్పలరాజును ఢీకొంటున్నారు. నిత్యం ఉప్పు నిప్పులా ఉంటూ పరస్పర విమర్శలు ఆరోపణలతో నియోజకవర్గ రాజకీయాలను వేడెక్కించేవారు. ప్రస్తుత ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. పలాసలో ఈసారి ఎలాగైనా పసుపు జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో గౌదు శిరీష చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయని చెబుతున్నారు. మంత్రి అప్పలరాజు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్తున్నారు. ఓవైపు కూటమి పార్టీ కేడర్ను సమన్వయం చేసుకుంటూ మరోవైపు మంత్రి అప్పలరాజు తీరుతో విసిగిపోయిన వైసీపీ నేతలను తన దారిలోకి తెచ్చుకునే పనిలో తలమునకలే ఉన్నారు శిరీష. ముందుగా అసమ్మతి నేతలను అదిరించి బెదిరించి పార్టీలోనే కొనసాగేలా చేశారు అప్పలరాజు. కానీ ఆ తర్వాత ఈ మంత్రిని వ్యతిరేకిస్తున్న నేతలంతా ఒక్కసారిగా టీడీపీలోకి క్యూ కట్టేశారు. వాస్తవానికి పలాస నియోజకవర్గంలో అగ్నికుల, క్షత్రియ, కళింగ కాపు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. అయితే 2019 ఎన్నికల్లో ఈ 3 కులాల్లో ఎక్కువ శాతం ఓటర్లు వైసీపీకి అండగా నిలిచారు. దీంతో అప్పలరాజు గెలుపు నల్లేరు మీద నడకైంది. పలాస నియోజకవర్గంలో కళింగులు 2 స్థానంలో ఉన్నారు. 35-40% వరకు ఉన్న వీరు ప్రతి ఎన్నికల్లోనూ కీలకంగా వ్యవహరిస్తారు. 2019 ఎన్నికల్లో కళింగ సామాజిక వర్గ నేతలంతా ఐక్యంగా నిలిచి అప్పలరాజు గెలుపులో అన్నీ తామై వ్యవహరించారు. కానీ గెలిచి మంత్రైన తర్వాత కళింగ నేతలకు ప్రాధాన్యం తగ్గించడంతో పాటు వారిని దూరంగా పెట్టాలనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు ఆర్థిక అంగబలం ఉన్న ఈ కమ్యూనిటీని పక్కా ప్లాన్తో తొక్కిపెట్టారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో తమ సత్తా చాటాలని భావించారు. అదను చూసి ప్రస్తుత ఎలక్షన్స్ లో అప్పలరాజును తెప్పకొట్టే ప్లాన్లో ఉన్నారు. ఈ మధ్య వైసీపీకి చెందిన కళింగ నేతలంతా గౌతు శిరీష నేతృత్వంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పైగా అప్పలరాజు అహంభావాన్ని తగ్గించకపోతే తమ సామాజిక వర్గ మనుగడే కష్టమన్న భావనకు వచ్చేశారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులను టీడీపీ అభ్యర్థి శిరీష తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. మరోవైపు గౌతు శిరీష ప్రచారానికి పలాస నియోజకవర్గ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. గ్రామాల్లో ఇంటింటికి వెళుతున్నప్పుడు గతంలో లేని ఆదరణ లభిస్తోంది. దీనికి తోడు మంత్రి పదవిలో ఉన్న అప్పలరాజు 5 ఏళ్ల పాటు శిరీషను వేధింపులకు గురి చేశారనే విమర్శలు ఉన్నాయి. కేసులు, అరెస్టులతో నిత్యం గౌతు శిరీష తన ప్రత్యర్థులపై పోరాటం సాగిస్తూనే వచ్చారు. ఇవన్నీ గమనిస్తున్న పలాసవాసులు ఈసారి అప్పలరాజుకు ఛలకిస్తారన్న చర్చ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పలాస ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి మరి.